ఇవాళ కోటి 88 లక్షల రూపాయల ఖర్చుతో 32 ఇళ్లు కట్టించడము చాలా సంతోషకరమైన విషయం. వాస్తవంగా గతంలో మనందరికీ కూడా తెలుసు, గతంలో బలహీన వర్గాల గృహ నిర్మాణం అనే పథకం కింద లేకుంటే ఇందిరా ఆవాస్ యోజన కింద మనకి ఇల్లు మంజూరయ్యేది, కానీ ఆ ఇళ్ల నిర్మాణము పూర్తి అయ్యేది కాదు. కష్టం మీద పూర్తి చేసుకున్న అప్పులు వీలేదు. లబ్ధిదారులు, భార్య భర్తలు, కుటుంబ సభ్యులు ఆ ఇంటి నిర్మాణం కొరకు కష్టపడలే కాకుండా ఆ ఇంటిని పూర్తి చేసుకోవడానికి వాళ్ళ గ్రూప్లోనో లేకుంటే వాళ్ళ ఊళ్ళో ఉన్న ఆసాం దగ్గరనో లేకుంటే వ్యాపారి దగ్గరనో లేకుంటే బ్యాంక్ దగ్గరనో 1 లక్ష రూపాయలు, 150,000 రూపాయలు, 2 లక్షల రూపాయలు తెచ్చుకుంటే తప్ప ఆ ఇల్లు పూర్తి అయ్యేది కాదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు రూములు, ఒక హాలు, ఒక కిచెన్ ఉండే విధంగా 5,04,000 రూపాయలతోని ప్రతి ఇంటికి ఇంటి నిర్మాణం చేపట్టడానికి నిర్ణయం తీసుకొని ఇవాళ రాష్ట్రంలో 2,62,000 ఇళ్లకు మంజూరు ఇవ్వడం జరిగింది. ఈ 5 ఇంటికి 5,04,000 రూపాయలు ఖర్చు పెట్టిన క్రమంలో లబ్ధిదారు నుంచి 1 రూపాయి తీసుకోవడం లేదు. బ్యాంక్ నుంచి 1 రూపాయి మీకు అప్పు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం ఖర్చు ప్రభుత్వమే భరించి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం చేసి గృహప్రవేశం చేసే అవకాశం మీకు కల్పిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చేస్తారు. చెన్నారం గ్రామంలో గతంలో కూడా అనేక మంది వివిధ గృహ నిర్మాణ పథకాల ద్వారా ఇల్లు కట్టుకున్నారు. ఇళ్లలో ఉండొచ్చు కొంతమంది, కానీ వాళ్ళందరూ అప్పులు పాలైనమాట వాస్తవం. ఒకవేళ అప్పులు తీసి రాకుండా వాళ్ళ సొంత డబ్బులైనా పెట్టుకొని ఇల్లు కట్టుకుండా పూర్తి చేసుకునేమాట వాస్తవం. కానీ ఇవాళ అది ఏమీ లేకుండా ప్రభుత్వమే ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి మీకు అందించబోతున్నారు. ఇవాళ నేను కలెక్టర్ గారితో ఒక మాట చెప్పదలుచుకున్నాను. వరంగల్ రూరల్ జిల్లాలోనే మీరు చెన్నారం గ్రామంలో మొట్టమొదటిసారిగా గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరి వరంగల్ రూరల్ జిల్లాలో ఈ యొక్క గృహ ప్రవేశాలు ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసి మా పేద బిడ్డలకు దసరా రోజు వరకు కొత్త ఇంటికి పోయే విధంగా మీరు అవకాశం కల్పించాలి. ఆ రకంగా జిల్లా కలెక్టర్ గారు ప్రయత్నం చేయాలి.